ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐక్యూ జెడ్ బ్రాండ్ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం మనం చూద్దాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అని చేయండి ఫ్రెండ్స్ కొంచెం మన ఛానల్కి సపోర్టింగ్ ఉంటుంది ఫస్ట్ దీని డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్తో వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి గురీల గ్లాస్ పైతో ప్రొటెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఈ డిస్ప్లే విషయానికి వచ్చేసినట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ఉంటుంది ఇది హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట అలాగే ఇది వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ వరకు అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది మీకు ఒకవేళ ఛార్జింగ్ ఎక్కువ వెళ్తుంది అనుకున్నట్టయితే నైంటీ మరియు సిక్స్టీ హెచ్జీలో పెట్టి కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే వన్ ఫార్టీ ఫోర్ హెచ్జీలో పెట్టి మీరు గేమింగ్ ఆడితే మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంటుంది ర్యామ్ చూసుకున్నట్టయితే సిక్స్ జీబీ ఉంటుంది అలాగే ఎయిట్ జీబీ ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మరియు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట బ్యాటరీ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ ఎంఎ ఉంటుంది ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమండ్ సిటీ థౌసండ్ ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అనేది జరిగింది ఈ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ ఉంటాయి అనమాట టూ ఉంటుంది అంతే అలాగే ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఎఫ్ వన్ పాయింట్ సెవెన్ నైన్ అపెచర్చన్ వస్తుంది ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి ఎఫ్ టూ పాయింట్ టూ అపెక్చర్చోన్ రావడం అనేది జరుగుతుంటుంది టూ మెగాపిక్సల్ మైక్రో సెన్సర్ ఉంటుంది ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అపెక్చర్తో రావడం అనేది జరుగుతుంటుంది ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉండడం జరుగుతుంటు ఉంటుంది ఎఫ్ టూ పాయింట్ జీరో అపెచ్చర్తోనే ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీంట్లో మనం చూసుకున్నట్లయితే బ్లూటూత్ ఉంటుంది వైఫై ఉంటుంది జీపీఎస్ కూడా ఉండడం అనేది జరుగుతుంటుంది మీరు రెండు ఫైవ్ జీ సిమ్లు అయితే యూజ్ అనేది చేయవచ్చు అనమాట దీంట్లో ఫైవ్ జీ కనెక్టివిటీతో ఉన్నది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పిన్ ఉంటుంది ప్యాటర్న్ ఉంటుంది ఫేస్ అన్లాక్ ఉంటుంది సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఓకేనా ఇది వైఫై సిక్స్త్ జనరేషన్తో రావడం అనేది జరుగుతుంటుంది అనమాట ఒక మంచి విశేషమని మనం చెప్పుకోవచ్చు ఇది ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రైడ్ టెన్తో కూడా ఈ మొబైల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఒకసారి ఈ ప్రైజ్ కూడా అక్కడ మంచి ప్రైజ్లో తీసుకొచ్చారని మనం కూడా చెప్పుకోవచ్చు ఒకసారి దీని ప్రైజ్ అయితే ఒకసారి మొత్తం మనం ఇప్పుడు చూద్దాము సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటుందిగా అది ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు పెట్టారు అక్కడ అలాగే ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటుందిగా అది ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు పెట్టడం అనేది జరిగిందనమాట అలాగే ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుందిగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అక్కడ పెట్టడం అనేది జరిగింది అనమాట ఈ మొబైల్ని అక్కడ ఈ నెల ఇరవై తారీఖు నుంచి సేల్ కూడా తీసుకురావడం అనేది జరుగుతుంటుంది బేస్ మోడల్ ఉంటుందిగా ఇదే ప్రైజ్ని మన ఇండియా ప్రైజ్లో తీసుకొస్తే మాత్రం ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు పెట్టి మన ఇండియాకి తీసుకొస్తే అక్కడ ఒక మంచి గేమింగ్ మొబైల్ కూడా అయ్యే అవకాశం అయితే ఈ మొబైల్కి ఉండే ఆప్షన్ జరుగుతుంటుంది సో ఈ మొబైల్ని మన ఇండియాకి తీసుకొస్తారా తీసుకొస్తే ఎంత ప్రైజ్లో పెడతారో అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సో ఇరవై ఐదు వేల కిందికి పెడితే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది మన ఇండియాలో కూడా గేమింగ్ యూజర్స్కి అయితే చూద్దాం ఇది పెట్టే ప్రైజ్ను బట్టి మన ఇండియాలో సేల్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ ఐక్యూ త్రీ నియో ఉంటుంది కదా ఆ మొబైల్ లాంచ్ చేశారు ఐక్యూ త్రీ తర్వాత ఇంకా మన ఇండియా చూసుకుంటే ఓన్లీ ఐక్యూ త్రీని లాంచ్ చేశారు ఐక్యూ నియో త్రీని లాంచ్ చేయలేదు ఇప్పుడు చైనాలో చూసుకున్నట్టయితే ఐక్యూ త్రీ ఐక్యూ నియో త్రీ అలాగే ఐక్యూ జెడ్ వన్ కూడా లాంచ్ చేశారు సో మన ఇండియాకి ఇంకా రెండు మొబైల్స్ రావాలి ఈ మొబైల్ కూడా తీసుకొస్తారా లేదా అనేది వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్